ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీ మీడియా. కేవలం జయంత్ గారు ఉండటం వల్ల మీకు బాలయ్యబాబు గారి పడ్డాయి రెండు సినిమాలు? అంతే 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 అంతే. అంటే వేరే సైడ్ నుంచి అసలు రాలేదు బాలయ్యబాబు గారి సినిమా? బాలయ్యబాబు గారి సినిమాలన్నీ గోపాల్ గారు వీళ్ళందరూ చేసేవారు. గోపాల్ గారు అందరికీ చంటి గారు ఏంటారు అలా అన్నమాట. హీరోలుగా ఎవరు రికమెండ్ చేయరండి, ఎక్కడో తక్కువ. ఓకే ఓకే. లక్ష్మీ నరసింహ సినిమా ఆయనకి బాగా నచ్చింది, అడిగాడంట. ఏంటి మీ ఏటర్ని చూపించలేదు అంటున్నా కానీ అడిగారంట. జయంత్ గారే అన్నారు ఒకసారి, కలు వెంకటేష్ అని అన్నారు నీ గురించి అని. నాకు ఏంటి బాగా నచ్చింది అని అంటూ ఉన్నారు ఆయన సరదాగా అన్న. నేను ఇప్పుడు మనం కలిసింది లేదండి, తక్కువ ఫంక్షన్కి వెళ్ళడం. ఓకే, ఎక్కువ రూమ్లోనే ఉంటాం. మీ దగ్గర అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, మీ దగ్గర కాదు ఎవరి దగ్గర అయినా అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, ఎవరి దగ్గర అయినా పనిచేసే అసిస్టెంట్లు వాళ్ళకి ఏదన్నా అడిషనల్గా అమౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు నాలుగు కంపెనీలు జరుగుతున్నాయి అనుకోండి ప్రొడక్షన్లో, ఒక కంపెనీకే బిల్లు పెట్టి మిగతా మూడు కంపెనీలు బిల్లు కూడా తీసుకుంటారు వాళ్ళు. ఏది మీకు తెలియకుండా? అంటే మనం పట్టించుకోం కదండి, ఇవన్నీ చీప్గా ఉంటాయని మనం పట్టించుకోం. మరి మీ సైన్ కానీ ఏమి ఉండదండి, వాళ్ళు మేనేజర్లు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మేమేం చెప్తాం ప్రొడక్షన్ బాయ్కి కానీ కంపెనీకి కానీ అసిస్టెంట్లు కూడా చెప్తాను నేను. ఓకే, ఒకే కంపెనీకి బిల్లు రాయొద్దు. నాలుగు కంపెనీలు జరుగుతున్నాయంటే నాలుగు కంపెనీలు డివైడ్ చేయండి. ఇప్పుడు 2000 ఏందంటే 500 వేయండి. ప్రొడక్షన్ బాయ్ని కావాలంటే అతను 800 తీసుకుంటున్నాడంటే 400 తీసుకోమనండి. బట్ బిల్లు మట్టుకు తినేది నలుగురమే కదా, నలుగురికి ఒక కంపెనీ షేర్ చేయండి అనేవాడి. ఓకే, అలా మిస్యూజ్లు అవుతాయండి అవి. అది మనం అప్పుడప్పుడు నేను వార్నింగ్ ఇస్తూ ఉంటాకి. సీజీల్లో వీళ్ళు మీకు మాకు మా దగ్గర సీజీ వర్క్ ఉంది, మా సినిమా వర్క్ మీకు ఇస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారని అడిగి తీసుకోవచ్చు. అలాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయను. అసలు సీజీ నాకు సంబంధమే లేదు, మీరు ఎక్కడ ఇస్తే అక్కడ చేసుకోండి అని అంటా నేనైతే. ఇప్పుడు జనరల్గా అది అందరి అన్ని డిపార్ట్మెంట్లో ఉందండి, కెమెరా డిపార్ట్మెంట్లో ఉంది, అందరి దగ్గర ఉంది అది. వాళ్ళు మాకు ఇక్కడే చేయించండి సీజీ అంటారు పర్టికులర్గా. ఎందుకంటున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకు అక్కడే చేయాలి? అదేదో చిన్న కంపెనీ అయి ఉంటుంది. ఓకే, పెద్ద కంపెనీకి పెద్ద కంపెనీ నువ్వు రికమెండ్ చేస్తావంటే అర్థం ఉంది. చిన్న కంపెనీకి నువ్వు ఎవడో తెలియనోడికి ఎందుకు రికమెండ్ చేస్తున్నావు? రైట్, రూపాయి తక్కువ ఉంటారు కానీ రూపాయి ఎక్కువ వద్దు అది తెలియట్లేదు వాళ్ళకి. ఇలాంటి ఉంటాయి, అలా డబ్బులు తీసుకోవచ్చు, అవన్నీ మేము ఆపుతానండి. అలాంటివి ఉంటాయండి, అవన్నీ లేకుంటున్నాయి కాదు. మేర రమేష్ గారి మొదటి సినిమా నుంచి ఉన్నారు కదా ఎడిటర్గా, అయితే సినిమా సక్సెస్ విషయంలో ఆయనకి ప్రతి ఒక్కరికి మీరు అడ్వైజ్ ఇచ్చాను, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే ప్రాజెక్టులన్నింటిలో? నాకు ఇప్పటికీ పజిల్ ఏంటంటే భోళా శంకర్ అంత పెద్ద ఫ్లాప్ అవడం కారణం నాకు అర్థం లేదు. మేమైతే కన్ఫర్మ్ గా అబోయారు సినిమా అనుకున్నాం. సాంగ్లు బ్యాడ్ సాంగ్లు కాదు, ఫైట్లు బాగానే చేశాడు ఆయన, ఎంటర్టైన్మెంట్ ఎంతో కంత ఉంది అని అనుకున్నాం. ఇంత మరీ డిజాస్టర్ వద్దని నేను అనుకోలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ మాట చిరంజీవి గారు కూడా నేను అన్నా, సార్ తప్పు చేసే సినిమా అయితే కాదు సార్ ఇది అని అన్నా. దాని పర్వాలేదండి, నాకు చూసినప్పుడు అంతసేపు ఎక్కడా బోర్ కొట్టలేదండి, ఆ సెకండ్ హాఫ్ అంతా బాగుందని కూడా అన్నా. మరి ఎందుకు అంత మోసేశారు ఆ సినిమా అని. సినిమా ఫస్ట్ టైం నా కెరియర్లో నాకు సినిమా నేను ఎడిట్ చేస్తే నాకంటూ కొంతమంది అసిస్టెంట్ ఎట్లా ఉంటారండి, ఓపెన్గా నాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. అన్నయ్య ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగా చేయలేదు సార్, ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగా చేయలేదు, ఇక్కడ బోర్ కొట్టింది, ఇక్కడ ఎందుకు ఉంచారు, ఈ డిస్కషన్లు ఉంటాయి. ఆ సినిమాకి నాకు అసలు ఫోన్ కాల్ రాలేదు, ఎవరు చూడలేదు సినిమా బాగాలేదంట కదా అని అన్నారు ఒకటే మాట. నాకు అక్కడే ఆశ్చర్యం వేసింది. మెహర్ రమేష్ గారిని కూడా అంత ట్రోల్ చేయడానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం లేదండి. ఆంధ్రా వాళ్ళ చేశాడు ఆయన, తెలుగు కంట కన్నడలో హిట్, ఒక్కడు చేశాడు కన్నడలో హిట్ పునీత్ రాజ్ కుమార్ తోటి, కంత్రి చేశాడు ఆయన బాగాడింది. ఒక్క శక్తి షాడో రెండు ఫ్లాప్లు అయ్యాయి. ఆ రెండు ఫ్లాపుల సినిమాలకి ఎందుకు ఇంత మోసారనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. బిల్లా చేశాడు ఆయన, బిల్లా హిట్, బిల్లా హిట్, మరి నాలుగు హిట్లు ఇచ్చి ఆయన ఒక రెండు ఫ్లాపుల్ని ఆయన ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది అది. మరి దానికి మరి ఎవరు ఏమి అనలేము. నాలుగు హిట్లు ఇచ్చాడు కదా ఆయన, మరి అంటే అది రీమేక్ని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా మార్చడం వల్ల ఏమైనా జరిగింది అంటారా? అంటే ఇప్పుడు భోళా శంకర్ లో ఉందండి, భోళా శంకర్ లో ఇప్పుడు అజిత్ లాగా చిరంజీవి గారు నవ్వితే ఆడిటోరియం చూడరని అందరం అనుకున్నాం. వెకిల్ జనరల్ వెకిల్ నవ్వులుగా నవ్వితే హీరో ఇక్కడ చూడరని డిసైడ్ అయ్యారు. ఓకే, ఆ కరెక్షన్ మరి అందరు చెప్పిన కరెక్షన్ అది, అందరికి నచ్చే సినిమా తీశారు. మరి అంత ఫ్లాప్ అయింది, అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటనేది నాకు, నేను చెప్పిన సినిమాల్లో నా జడ్జ్మెంట్లో తప్పైన జడ్జ్మెంట్ కూడా అదొకటి, నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటా. గ్రేట్ ఫిల్మ్ అవుద్దని నేను అనుకోలేదండి, కన్ఫర్మ్గా అబోవర్ సినిమా అవుద్దు అనుకున్నాం, తప్పు చేయదు సినిమా బయటపడతాం అనుకున్నాం. బట్ అది అంత మోసేసే, అసలు సినిమా చూడకుండా బాగాలేదని చెప్పారు నాకు, అది బాధ. సినిమా చూసి
థియేటర్కి వెళ్ళి బాగాలేదని అంటే అర్థం ఉంది, అర్థం ఉంది. అవును, నాకు ఎప్పుడో 20-30 ఫోన్లు వస్తాయండి ఏ సినిమా రిలీజ్ చేసినా. నాకు ఆ సినిమాకి ఒక్క ఫోన్ కాల్ రాలా. ఏమనంటే ఏమైనా చూసావా అని నేను ఫోన్ చేసి తిరిగి అడిగితే చూడలేదు బాగాలేదన్నారా బాగాలేదంట కదా అని అన్నారు. మరి నాకు ఆశ్చర్యం వేసింది ఆ సినిమా. నేను రమేష్ గారు కూడా మాట్లాడుకున్నాం, సార్ సినిమా చూడకంటే బాగాలేదంటున్నారు అదేంటండి అని. మరి దేనివల్ల అది అంత బ్యాడ్ అయ్యిందో మీ జడ్జిమెంట్ ఫెయిల్ అయిన సందర్భం అండి ఈ ఇలాంటి సినిమాలు. లీడర్ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అనుకున్నా. కంటెంట్ బాగుంటుందండి లీడర్. బట్ ఎక్కడ ఆడిందండి? రైట్ ఓకే, యావరేజ్గా ఆడింది. ఓకే ఓకే. నేను చాలా చాలా ఎగ్జైట్ అయ్యి చేశాను సినిమా అది. అది పెద్దగా ఆడలే. అది థియేటర్లో టీవీలో హిట్ అయింది, అందరూ ఆహా ఓహో అన్నారు. నేను రిలీజ్ అయినప్పుడు చాలా మంచి పేరు వస్తుంది అనుకున్నాను, రివ్యూలు కూడా బాగా రాలేదు దానికి. ఏమంటాం తర్వాత ఆరెంజ్ రైట్. నాకు క్లైమాక్స్ తప్పితే సినిమా అంతా నచ్చింది. ఆరెంజ్ కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసింది. తప్పు చేసే సినిమా నాకు అసలు ఎంత నచ్చిందో హీరో క్యారెక్టరైజేషన్ అయితే. రియాలిటీ లైఫ్ అది రైట్. అతను నిజంగా చెప్తాడు లవ్ అనేది కొంతసేపే ఉంటుంది, అందరికీ జీవితాంతం ఉండదని. నాకు ఎంత నచ్చిందో ఆ మెసేజ్లు, రాయడాలు, ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ ఎపిసోడ్లు ఆ సినిమా. మరి క్లైమాక్స్ అయితే నాకు మా అందరికీ ఆర్గ్యుమెంట్ ఎడిటింగ్ రూమ్లో కూడా జరిగింది. అందరినీ పాపం భాస్కర్ పిలిపించి డిస్కషన్ పెట్టాడు ఏ క్లైమాక్స్ ఏం చేద్దామని. కన్ఫ్యూజ్ అయ్యి క్లైమాక్స్ మటుకు బ్యాడ్. బట్ అది కూడా అంత మోసే ఇప్పుడు యాజ్ సేమ్ యాజ్ ఇస్ భోళశంకర్ అలా మోసారు ఆ సినిమాని అలా మోసారు. అసలు బిగినింగ్లోనే అసలు ఫస్ట్ హాఫ్ నుండి లెగిసిపోతున్నారు జనం అంటే కంగారు పడ్డా. రీరిలీజ్కి అందరూ మళ్ళీ బాగుంది అంటున్నారు. ఈరోజు అది వన్ ఆఫ్ ది చాలా మంచి సినిమా, ముందే రిలీజ్ అయిపోయింది, ఒక 10 ఇయర్స్ తర్వాత రావాల్సిన సినిమా అని అన్నారు. అలా అది నేను ఒప్పుకోనండి, అది ఎప్పటికైనా సరే ముందు రావాలి వెనకలు రావాలని కరెక్ట్ కాదు. అలా కొన్ని సినిమాలు మాది మిస్ఫైర్ అవుతాయండి. ఆరెంజ్ మేము బాగా ఎంజాయ్ చేసాం. అతను అమ్మాయి బర్త్డేకి తీసుకెళ్ళి ఫ్లైట్ని దూకేం చేస్తాడు, పులిని తీసుకెళ్ళి చూపిస్తాడు, ఎంత మంచి సీన్స్ అండి అవన్నీ. బ్రహ్మానందం క్యారెక్టర్ బాగుంటుంది పప్పి పప్పి అని. అలా లీడర్ అయితే నేను విపరీతం అప్లాస్ వస్తుంది అనుకున్నా, దానికి మరి మీడియా ఎత్తుకోలేదు. ఏమి తర్వాత టీవీలో హిట్ అయ్యి ఈరోజు సినిమా మంచి సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అంటున్నారు. ఇలా ఉంటాయండి జడ్జ్మెంట్లు. అవి సినిమా సినిమాకి మేము సినిమా హిట్ అయిన దానికంటే కూడా ఫ్లాప్ అయితే మటుకు మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటామండి. ఎందుకయిందండి ఏంటి, ఎందుకు మనం ఎందుకు ఎక్కడైతే తప్పు అయ్యాం ఏంటి అనేది అది ఒక 4-5 రోజులు కూర్చొని డిస్కస్ చేస్తాం. డైరెక్టర్స్తో కూర్చొని ఎక్కువ డిస్కషన్ పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఓ దీనివల్ల పోయిందేమో, దానివల్ల పోయిందేమో అని. అలా ఇప్పుడు అనామిక ఉంది, శేఖర్ గారు చేస్తున్నప్పుడే నేను అన్నాను, ఆయన నాకు ఫోన్ చేసి అనా అమ్మాయి సినిమా కహానీ చేస్తున్నానంటే వద్దు సార్ టచ్ చేద్దన్నా. చేస్తే నాకు డబ్బులు ఇస్తారు, నేను చేస్తాను, వద్దండి చేయొద్దు. వాళ్ళు చాలా రియాలిటీగా రియలిస్టిక్గా తీశారు, మనం అది చేయలేమని అన్నా. లేదు విమెన్ ఓరియంటెడ్ ఫిల్ము నేను చేయకపోతే ఎలా అని అన్నారు. అది సినిమా అండర్ ప్రొడక్షన్లోనే మిస్ఫైర్ అయిపోయింది. ఓకే, కంప్లీట్గా ఆయనకి క్యాస్ట్కి అందరికీ చిన్న గొడవలు అయ్యి గొడవ. ఈయన ఏంటంటే డౌన్ టు ఎర్త్ మేకప్ లేకుండా చేయమంటే ఆవిడ ఒప్పుకోలేదని ఏదో రకరకాల నిజం అబద్ధం అని తెలియదు. నా వరకు వచ్చింది అయితే ఇది. ఓకే ఓకే. అలా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్గా తీయలేదు ఆ సినిమా. అలా ఉంటాయండి రకరకాల డిస్కషన్స్ ఉంటాయి. ఫిదా ఉంది, ఫస్ట్ రష్ చూసిన వెంటనే సార్ ఇది మళ్ళీ మీ బ్యానర్లో బొమ్మరిల్లు తర్వాత సినిమా సార్ అన్న. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నావు నువ్వు అన్నాడు ఆయన రాజుగారు. చూడండి సార్ అన్న, అలాగే హిట్ అయింది. అలా ఉంటాయండి మీరు చెప్పినట్లో 10% ఈ సినిమాలు చెప్పుకోవచ్చు. అవును, అంటే మీ జడ్జ్మెంట్ 10%దే ఈ క్యాలిక్యులేషన్ ఈ సినిమాలు లేటర్ కావచ్చు లేకపోతే ఈ సినిమాలు. సో 90%లో మీ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాప్ అయిన సినిమాలు? ఫ్లాప్ అయిన అయితే ఇవ్వండి, హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మేము సినిమా ఆడదని హిట్ అయి ఉంటాయి చూడండి, అవి కొన్ని ఉంటాయి. ఓకే, అవి కొన్ని ఉంటాయి అన్నమాట. అలా ఉంటాయి. ఓకే, పర్వాలేదురా బాబు అనిపిస్తుంది మాకు. అలా కూడా జరిగిన ఉన్నాయి. ఓకే, సార్ వద్దు సార్ అమ్మాయండి ఏముంది సినిమా అని చెప్పింది ఆడిన ఉంటాయి. అలా కూడా ఉంటాయండి అవి. ఓకే ఓకే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు అసలు ఏంటి సార్ సినిమా ఇది అదే హ్యాపీ డేస్, బట్ దాంట్లో ఫీల్ ఉంది దీంట్లో లేదండి అని అన్నా. ఆయన హ్యూమన్ ఫస్ట్ వర్షన్లో అమలగారి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, బాగా తీసాడు ఆయన, కంట్లో నీళ్ళు వస్తాయి, అవన్నీ ఏడుపు ఎక్కువైంది అన్నారని చెప్పి తీసేసాం. వద్దు 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 అని తగ్గించేశారు. అందరు అంటున్నారు ఏడుపు ఎక్కువ ఉంది తీసా ఎవరు చూడరంట అంది. అది ఉంటే హిట్ అయ్యేదని నా ఫీలింగ్. అలా ఉంటాయండి అది మిస్ఫైర్, మీ కరెక్ట్ అయి ఉండొచ్చు తప్ప అయి ఉండొచ్చు. ఓకే, ఆర్గ్యూ చేసాం ఆయనతో, లేదు సార్ మీరు ఫస్ట్ రాసిన వర్షనే కరెక్ట్, మీరు వాళ్ళు 100 మాటలు విని ఫిల్మ్ చేస్తున్నారు వద్దు అని పెట్టిన ఉంటాయి. అలా జరుగుతాయండి అవి. ప్రతి సినిమాకి తప్పో కరెక్టో జడ్జ్మెంట్ అంటూ ఉంటుంది.